అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం వినాయక సర్కిల్లో అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవమును విలేకరులతో కలిసి సిఐ తులసిరామ్ మరియు ఇతర పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ తులసిరామ్ మాట్లాడుతూ పత్రికలకు స్వేచ్ఛ ఉన్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యమని సర్కిల్ ఇన్స్పెక్టర్ తులసిరామ్ తెలిపారు. అనంతరం సీనియర్ పాత్రికేయులు పత్రికా స్వేచ్ఛ గురించి నేడు జరుగుతున్న పరిణామాల గురించి విపులంగా తెలియజేశారు. అనంతరం పోలీసులు విలేకరులను సన్మానించారు. ప్రతి ఒక మనిషి తన జీవితంలో తన విలువలను హక్కులను కోల్పోతే వాటిని కాపాడుకోవడానికి మనం ఈ పత్రికా స్వేచ్ఛ అనేది ప్రపంచ పత్రికా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఇది కూడా మనం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వారు మే 3వ తారీఖున ఈ ఫ్రీడమ్ అనేది ఇవ్వడం జరిగి దాని మీద గుర్తించి ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి మే 3న ప్రపంచ దినోత్సవ పత్రికా దినోత్సవం పత్రికా లేదా మీడియా అన్ని వస్తాయి. అందులో ఈ మీడియాకు ఎంతో కీలకమైనటువంటి స్థానం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు 4 స్తంభాలు మూలమైనటువంటి అందులో ఈ యొక్క మీడియా అనేది కూడా ఒకటి. అంటే దీని యొక్క ప్రాముఖ్యత అనేది ఆ కాలంలోనే రాజ్యాంగం రూపొందించినప్పుడే దీన్ని పేర్కొన్నారు. అటువంటి మీడియా యొక్క దినోత్సవాన్ని ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో జరుపుకుంటున్నారు.